వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు మంచి మంచి టిప్స్ తో అరిసెల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. నేను చెప్పే టిప్స్ అన్ని మీరు ఫాలో అయ్యారంటే మీకు కూడా వీడియోలో చూపించినట్లే చాలా సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయండి. అసలు పాడయ్యే ఛాన్సే లేదండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. అప్పుడే మీకు కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి. మీరు స్కిప్ చేసి చూసి తర్వాత బాగా రాలేదని మాత్రం నన్ను అనకండి. ఎందుకంటే నేను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అని పదే పదే చెప్తూనే ఉన్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసిన తర్వాతే ట్రై చేయండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ సాఫ్ట్గా ఉండే అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇవి రేషన్ బియ్యము, కంట్రోల్ బియ్యము, లేకుంటే ముడి బియ్యం అని దొరుకుతాయి కదా, వాటిని తీసేసుకుని ఒక 12 నుంచి 15 గంటల సేపు నానబెట్టుకోవాలండి. నేను ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. మరుసరోజు ఈ విధంగా ఉంటాయండి. ఇప్పుడు వాటిని వంపేసుకున్నానండి. వంపేసుకొని ఈ విధంగా ఒక చిల్లులు గిన్నెలో వేసేసుకున్నాను. ఇలాగే 10 నిమిషాలు వదిలేసినా సరే వాటర్ అంతా వరిగిపోతుందండి. ఇంకా మనకు తొందరగా ఆరిపోవాలంటే ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. కాటన్ క్లాత్ తీసేసుకొని అందులో ఈ బియ్యాన్ని వేసేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వేసేసుకొని కొద్దిసేపు ఆరినివ్వాలండి. మరి మనకు ఎక్కువ తడి అనేది ఆరిపోకూడదు, కొద్దిగా తడిగా ఉండాలండి. అందుకే మనము తడి బియ్యం అని అంటాము. ఈ విధంగా మనము క్లాత్తో తుడుచుకున్నామంటే బియ్యం అనేటివి తొందరగా ఆరిపోతాయండి. ఇప్పుడు బియ్యం మొత్తం తడి బాగా ఆరిపోయిందండి. ఇంకా లైట్గా ఉందంటే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము బియ్యాన్ని మర పట్టించుకోవచ్చు, లేకుంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు అండి. మిక్సీ జార్లో వేసేటట్లయితే మనము ఆపి గ్రైండ్ చేసుకోవాలండి. పిండి అనేది వేడి కాకూడదు. తర్వాత మనం మిక్సీలో వేసుకున్నా సరే, బయట మర పట్టించినా సరే, ఈ విధంగా జల్లించుకునేటప్పుడు మనము పిండిని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పిండిలో తడి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. అప్పుడే మనకు అరిసెలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఈ విధంగా మనము పిండిని కంపల్సరిగా జల్లించుకోవాలండి. అరిసెలు అప్పుడే సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా రవ్వలా ఉంటుంది కదా, అది పక్కకు తీసేసుకోవాలండి. మనము దోశకి వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు అండి ఈ రవ్వలా ఉండేది. ఈ విధంగా పిండిని జల్లించుకుంటూ ఇలా మనము పిండిని అదిం పెట్టుకోవాలండి. తడి ఆరిపోకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల వీడియోలో చూపించినట్లుగా. ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఈ విధంగా ఎండు కొబ్బరి వేసుకున్నానండి. 10 నుంచి 12 యాలకులను వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయండి. 1 కేజీ బియ్యం పిండికి 1/4 కేజీ బెల్లం తీసుకోవాలండి. బెల్లం కూడా ఈ విధంగా ఉండాలండి. మరి తెల్లగా ఉప్పు బెల్లం అనేది ఉంటుంది కదా, అది పనికిరాదండి అరిసెలకు. ఈ విధంగా ఎర్రగా ఉండే బెల్లాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్కి మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకోవాలండి. బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉంటాయండి, కాబట్టి ఫిల్టర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిందండి, ఫిల్టర్ చేసుకుందాము మరొక బౌల్లోకి. చూసారు కదా పైన ఎంతగా ఉందో చిన్న చిన్న రాళ్ళలాగా. ఇప్పుడు మళ్ళీ కడాయిని కడిగేసుకొని అందులో ఈ బెల్లం వాటర్ని వేసేసుకున్నానండి. వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుని పాకం వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. మనకు ఉండపాకం రావాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసేసుకొని పాకాన్ని చెక్ చేస్తున్నానండి. పాకం అనేది రాలేదు అసలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా ఇలా ఉండలాగా రావాలండి. పాకం అనేది రెడీ అయినట్లే వీడియోలో చూపించిన విధంగా ఉండపాకం వస్తే సరిపోతుందండి. మరి గట్టిగా రాకూడదు. ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా జల్లించి పెట్టుకున్న తడి బియ్య పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. పిండి ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మనం పిండి అనేది ఎక్కువగా ఒకేసారి వేసేసుకున్నామంటే ఉండలు బాగా కట్టేస్తుందండి. ఇలా మిక్స్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది, కాబట్టి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి.
ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకోనున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా పిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. మనకు ఉండలు కట్టినట్టు కనిపిస్తుంది, కానీ మిక్స్ చేసే కొద్దీ బాగా కలిసిపోతుందండి ఉండలు అనేది లేకుండా. ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. మనం పిండి యాడ్ ఇచ్చేటప్పుడు తడిబియ్య పిండి అనేది ఎక్కువగా ఉండేటట్లే చేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ మనకు పిండి అనేది కొంచెం పలచబడచ్చు, అలాంటప్పుడు ఆ పిండి వేసేసుకోవచ్చు అండి. నాకైతే ఇక్కడ 1 కేజీ బియ్య పిండికి 1/4 కేజీ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయిందండి. కొత్తగా చేసే వాళ్ళైతే ఈ తడిబియ్య పిండిని కొంచెం ఎక్స్ట్రానే పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా బియ్య పిండి వేసేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ విధంగా నెయ్యి వేసుకోవడం వల్ల మనకు ఈ అరిసెలు అనేటివి చాలా టేస్టీగా చాలా మెత్తగా వస్తాయండి. ఈ విధంగా నెయ్యి వేసుకొని బాగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి. మనకు ఈ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలండి. చూసారు కదా, ఈజీగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఉండాలి. మనకు చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర అవుతుంది. ఇప్పుడు పైన నేను ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని మొత్తం వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకున్నానండి. ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. ఇది మార్నింగ్ ఈ విధంగా చేసి పెట్టుకున్నారండి పిండిని. ఆఫ్టర్నూను ఈ విధంగా ఉంటుంది. మనం వేడిగా ఉన్నప్పుడే అరిసెలు చేయాలని ఏం లేదండి, చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇలా మనము చిన్న చిన్న బాల్స్ లాగా ఒక 10 నుంచి 20 వరకు చేసి పైన పెట్టేసుకొని చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా మనము బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి తీసుకొని పైన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి అరిసెల్ని. మనం ఎంత పలచగా చేసుకున్నా ఏమీ పర్వాలేదండి, చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇవి గసగసాలండి, గసగసాల్లో కూడా ఈ విధంగా డిప్ చేసుకొని మనము స్ప్రెడ్ చేసుకోవచ్చండి. నేను 3 రకాలుగా చేసి చూపిస్తున్నాను అరిసెల్ని. ఈరోజు నార్మల్గా చేసుకోవచ్చు, ఇంకా గసగసాల్లో డిప్ చేసి వేసానండి. ఇప్పుడు తెల్ల నువ్వులండి ఇవి, తెల్ల నువ్వుల్లో కూడా ఈ విధంగా డిప్ చేసి వేసుకుంటున్నాను. ఈ విధంగా డైరెక్ట్గా తెల్ల నువ్వుల్లో డిప్ చేసుకోవడం వల్ల మనము ఆయిల్లో వేసినప్పుడు కొద్దిగా నువ్వులు అనేది ఎక్స్ట్రా పోతాయండి, చాలా ఎక్కువగానే పోతాయి, కొద్దిగానే అంటుకొని ఉంటాయండి. ఒకవేళ మీరు ఎక్కువగా అలాగే అంటుకొని ఉండాలి అంటే ఈ తెల్ల నువ్వుల్లో కొద్దిగా పాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పాలు వేసుకొని మిక్స్ చేసుకొని నువ్వుల్లో తర్వాత డిప్ చేసుకోవాలండి. డిప్ చేసుకుని ఆయిల్లో వేసినట్లయితే నువ్వులు అనేటివి ఎక్కువ పోవండి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న అరిసెలను ఒక్కొక్కటిగా మనము ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నానండి, కొద్దిగా పిండి వేసి చెక్ చేస్తున్నాను. ఈ విధంగా పిండి వేయంగానే పైకి వచ్చేటట్లు ఉండాలండి. ఇప్పుడు ఒక చిన్న అరిసెను వేసి కూడా చూస్తున్నానండి, మనం పిండి అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేసి చిన్నదిగా చెక్ చేసుకోవచ్చు. మనకు విరిగిపోవడం కానీ ఇంకా మనకు విడివిడిగా పోవడం కానీ ఉంటే ఇక్కడే తెలిసిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా పొంగిందో, మనకు పానీపూరి ఎలా అయితే పొంగుతుందో అలా పొంగింది చూసారు కదా. అంటే మనం పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నామని అర్థము, పాకం అనేది కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు మనము అరిసెలు అనేటివి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క అరిసెను వీడియోలో చూపించిన విధంగా ఒక సైడ్ నుంచి వేసుకుంటున్నానండి. ఇలా
మీడియం ఫ్లేమ్లోనే మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కూడా మనకు ఎక్కువగానే ఉండాలి, తక్కువ ఉండకూడదండి. తక్కువ ఉన్నిందనుకోండి ఈ విధంగా పొంగవు, ఇంకా విరిగిపోయినట్లు వచ్చేస్తాయండి. అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలలాగా వచ్చేస్తాయి, కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, నువ్వులు నేను నార్మల్గా ఉన్న నువ్వుల్లో అద్దేసి వేశాను. నువ్వులు చాలా ఎక్కువగా పక్కకి వెళ్ళిపోయాయండి. ఈ విధంగా పోకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్పును మీరు పాటించండి. ఎందుకంటే నువ్వుల్లో కొద్దిగా పాలు వేసుకోండి, ఎక్కువ కూడా అవసరం లేదు. హాఫ్ టీ స్పూన్ పాలు వేసుకుని నువ్వుల్లో, ఆ నువ్వుల్లో మనము ఈ పిండి ముద్దను డిప్ చేసి చేసుకున్నామంటే నువ్వులు అనేటివి అస్సలు పక్కకు రావండి. నేను తర్వాత చేసినటివన్నీ అలాగే చేశాను. ఇప్పుడు ఇవి గసగసాలతో చేసిన అరిసె అండి. ఇవి మాత్రం సపరేట్గా రావండి, మనం నార్మల్గా ఉన్నాం గసగసాల్లో ఇలా డిప్ చేసి వేసుకున్నా సరే గసగసాలు మాత్రం పక్కకు రావు, అరిసెలకు బాగా అంటుకుంటాయండి ఇవి. ఈ విధంగా మనము చిల్లీలో గిన్నెలోకి తీసుకోవచ్చు, లేకుంటే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగానే వత్తేసుకోవాలండి ఎక్స్ట్రా ఆయిల్ని. ఈ అరిసెలు అనేటివి బాగా ఆయిల్ని పీల్చేస్తాయి, కాబట్టి అలాగే పక్కకు తీసి వేసుకోకూడదండి. కొత్తగా చేసేవాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ విధంగా చిల్లుల గరిటెలో నుంచి ఇలా ప్రెస్ చేసి తీసేసుకోవచ్చు అండి. లేకుంటే చిల్లుల గిన్నె ఉంటుంది కదా, అందులో వేసేసి వేరొక గిన్నెతో కానీ ఒక చెంబు లాంటిది ఉంటుంది కదా, దాంతోనే వత్తేసుకోవచ్చు అండి ఎక్స్ట్రా ఆయిల్ని. ఇప్పుడు ఈ అరిసెల్ని ప్లేట్లో వేసేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా వేసుకోవాలి, అంటుకోకుండా ఉంటాయండి. చల్లారిన తర్వాత మనము పక్కకు తీసి పెట్టుకోవచ్చు. మిగతా అన్ని అరిసెలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న నువ్వుల అరిసెలను మాత్రం నువ్వుల్లో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఆ నువ్వుల్లో అరిసెల పిండిని అద్దేసుకొని ఈ విధంగా అరిసెలు చేసుకున్నానండి. ఆ విధంగా చేసుకోవడం వల్ల నువ్వులు అనేటివి ఆయిల్లో పక్కకు పోకుండా చాలా బాగా ఉంటాయండి. చూసారు కదా ఎంత బాగా ఉన్నాయో, చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయండి. ఈ గసగసాలతో చేసిన అరిసెలు మాత్రము గసగసాల్లో పాలు కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి, గసగసాలను మాత్రం బాగా అంటుకుంటాయి, చాలా సాఫ్ట్గా వచ్చాయండి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.